అందరికీ నమస్కారం. నేను మీ నాని. ఒకప్పటి తెలుగు అగ్ర కథానాయకులు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలాగే కృష్ణ, ఒకప్పుడు మద్రాసులో స్థిరపడి తర్వాత తెలంగాణ ఏదైతే హైదరాబాద్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని అయితే ఉన్నారు, కానీ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏదైతే ఉన్నాయో చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు కూడా ఆ ఇంటికి చాలామంది చూస్తానికి వస్తూ ఉంటారు. అట్లాగే కాకినాడలో సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ పేరు మీద తారక రామ నిలయం అని చెప్పేసి ఉందంట. దాని విషయాలు ఏంటో ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాకినాడ గంగరాజు నగర్ నెంబర్ 1 రోడ్లో అయితే చంద్రమౌళి అనే ఎన్టీఆర్ అభిమాని తన అభిమానాన్ని తన ఇంటి రూపంలో చూపించుకున్నాడు. ఇంట్లో ప్రతి వస్తువు ఎన్టీఆర్ చిహ్నంగా అయితే ఉంచారు. అట్లాగే నటరత్న కళామందిర్ అని చెప్పేసి ఒక మందిరం అయితే నిర్మించారు. ఆ విషయాలు అయితే ఈరోజు తెలుసుకుందాం మనం. నటరత్న కళామందిర్ రామారావు గారి నిలువెత్తి ఫోటో అయితే ఉంది. మొత్తం ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ అయితే డోర్ ఉందో, డోర్కి అయితే మొత్తం రామారావు గారి ఒక మంచి బొమ్మ అయితే అర్పించారు. పైన అయితే నటరత్న కళామందిర్ అని చెప్పేసి ఉంది. లోనకి వెళ్ళి అసలు ఏముందో అనేది కళామందిర్లో చూద్దాం. ఓ చూసారుగా, రాగానే ఎన్టీఆర్ గారి 7 అడుగుల ప్రతిమ అయితే మనకి తయారు చేసుకుంది. చూడవచ్చు ఎంత చక్కగా ఉందా. సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం అయితే చూసాము. అలాగే ఈ ఎవరైతే అభిమానం ఉన్నారో చంద్రమౌళి గారికి సంబంధించిన అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఉన్నాయి. దాని మధ్యలో అయితే ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా ఉంది. మనం నీట్గా చూసుకోవచ్చు అసలు ఎంత వీరాభిమానం అయితే ఇంత శ్రద్ధగా అయితే ఇటువంటివి చేయగలుగుతారో ఒకసారి మీరే ఆలోచించండి. కారణ జన్మునికి శత జయంతి నీరాజనాలు. చూడండి, అభిమానం అనేది కొంతమంది రకరకాలుగా చూపిస్తుంటారు. ఈయన అభిమానానికి అవధులు లేవని చెప్పే చెప్పుకోవచ్చు. నిజంగా తన వారసులు ఇట్లా చేశారా, లేకపోతే ఇంకా అభిమానులు ఇలాగ చేశారన్న తెలియదు, కానీ ఈయన అభిమానం అయితే దీన్ని వెళ్ళకట్టడానికి కూడా సరిపోదని చెప్పుకోవచ్చు. చంద్రమౌళి గారికి వచ్చిన రికార్డులు అయితే చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు, ఈ రెండు కాకుండా అనేక రికార్డులు అయితే ఆయన పేరు మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకినాడలో ఉన్న తారక రామ నిలయానికి సంబంధించి దాని సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఈ కళామందిరికి సంబంధించిన చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారో, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అసలు ఎంత అభిమానాన్ని ఇలా నిరూపించుకోవడానికి అసలు ఎందుకు కారణం ప్రధాన కారణం? ముందుగా మీకు వందనాలండి. ఈరోజు మనం కారణ జన్మలు, చిరస్మరణీయులు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహావ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి శ్రద్ధయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క కళా అద్భుతం, మళ్ళీ అలాంటి మహనీయుడు మనం చూడలేము, చూడబోము. ముఖ్యంగా ఆయన మన దేశం చిత్రం 1949 నుంచే రంగప్రవేశం చేశారు. అలాగే 1952 ప్రజలకు కానీ మన దేశానికి కానీ ఏ కష్టాలు వచ్చినా కూడా ఆయన మొత్తం యావత్తు చిత్ర పరిశ్రమని ఏకతాటిపై తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. అలాగే ఆయన రూపం ఒక దైవ స్వరూపం. మనం ఈ పురాణ పురుషుల పాత్రలన్నీ రోజు మనం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. ఒక రాముడు కానీ, కృష్ణుడు కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అలాగే ఈశ్వరుడు కానీ కొన్ని అద్భుతమైన చిత్రాల్లో ఆయన నటించి మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఒక జానపద చిత్రంలో కానీ ఒక హిస్టారికల్
చరిత్రాత్మక చిత్రంలో కానీ సాంఘిక చిత్రంలో కానీ ఆయన నటన, ఆయన యొక్క హావభావాలు అది ఎవరితనం కాదు, ఆయనకి ఆయనే సాటి. అలాగే మేము చిన్నతనంలో అంటే సినిమాలంటే ఒక చెడు వ్యసనంగా చూసే రోజుల్లో కూడా రామారావు గారి సినిమా, పౌరాణిక సినిమా ఏదైనా వస్తుందంటే ఒక లౌకుస కానీ వెంకటేశ్వర మహత్యం కానీ అలాంటి చిత్రాలకు జనాలు తండోపతండాలుగా ఎద్దుల బండ్లు కట్టుకొచ్చి మరీ చూసేవారు. ఆ థియేటర్ వద్ద ఒక పండగ వాతావరణంగా మారిపోయేది ఆయన చిత్రాలతోటి. అలాగే సాంఘిక చిత్రాలు ఒక తల్లాపెళ్ళం కానీ, కొడదిద్దని కాపురం కానీ, వరకట్నం కానీ, తాతమ్మ కళ కానీ ఎన్నో ఆయన సొంత సినిమాలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన ప్రజల గురించి ఎన్నో అభ్యుదయమైన చిత్రాలు తీసి ప్రజలకు ఎంతో ఉపయోగపడేవారు. అంతటి మహనీయుడు, మన తెలుగువారిగా పుట్టడం మనందరికీ గర్వకారణం. ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. ముఖ్యంగా మనం చూసినట్టే మీరు ఈ కళామందిర్ ఏదైతే ఈ కళామందిర్లో ఎటువంటి కనెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయి? అంటే రామారావు గారు ఆయన తెలుగు చిత్రాలు నటించిన చిత్రాలు 276 అండి, తమిళ చిత్రాలు 18, 2 రీమేక్ హిందీ చిత్రాలు ఉన్నాయండి. అంటే మొత్తం 301 చిత్రాలు వరకు ఆయన నటించారండి. నేను 246 చిత్రాలు నేను ఇవి సేకరించడం జరిగిందండి. ఇందుకు కానీ నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ రికార్డు వచ్చిందండి. ఇదంతా కూడా రామారావు గారికి నా ఆయన కళకి అద్భుతమైన కళకి సేవ చేయడం వల్ల నాకు లభించిన అరుదైన ఒక గొప్ప అవకాశం అండి. అలాగే రామారావు గారి జయంతి మే 28 మేము ఈ నటరత్న కళామందిరం ద్వారా ఈ హై స్కూల్లో పిల్లలకు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి, అలాగే మనకి పురాణ కళలైన తొలి బొమ్మలాటలకు కానీ అధిక దురకథ కళాకారులకు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద చేయడం జరిగింది. ఒక అద్భుతమైన మహనీయ మహోన్నతుడు, మన తెలుగువారిగా పుట్టి ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు శ్రీ రామారావు గారి కీర్తి అజరామరం. అలాగే మనకి ఈ దైవ స్వరూపాలు, దేవుని రూపాలు మనం చూడలేదని జీవించారు. ఆ రూపాలు ఉన్నంత వరకు కూడా ఆయన మనకి ఎప్పుడు కూడా మనసులో కలుతూ ఉంటారు. రామారావు గారి పేరు తలుచుకుంటేనే మా అభిమానులందరికీ మహా ఆనందం. అంతటి మహోన్నత మహనీయ మహానటులు మన ఆంధ్రదేశంలో తెలుగువారిగా పుట్టడం మన అందరికీ గర్వకారణం. మరి ఇంత అంటే బాలకృష్ణ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం జరిగిందా, ఇద్దరు తెలిసారా? అంటే రామారావు గారు కూడా ఏమీ ఆశించకుండా ఆయన సేవ చేశారు. అలా కూడా ఆయన అభిమానులుగా కూడా మేము కూడా ఆయనకి సేవే కానీ ఈ గుర్తింపులు, అవార్డులు, రివార్డులు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదండి. మన యొక్క ఈ అద్భుతమైన కళని ముందు తరాల వారికి తీసుకెళ్ళటానికి నేను నా సాయశక్తుల, నా సోషల్ మీడియాలో కానీ అలాగే ఈ కళామందిరం ద్వారా కూడా నేను తీవ్రంగా కృషి చేస్తున్నానండి. ఒక మహనీయుడు మనకి ఈ ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు జన్మించారు, ప్రజలకు ఎంతగానో వాళ్ళ యొక్క బోధనతోటి ఎంతో చైతన్యపరిచారు. అలాగే మన రామారావు గారు ఒక అద్భుతమైన కళ ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి తెలుగువారికి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు. మనకి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం అమరజీవులుగా ఆయన మరణించినా కూడా మనకి ఇంకా తమిళ కింద అన్ని రాష్ట్రాల్లో మనం గుర్తించేవారు. ఎప్పుడైతే రామారావు గారు ఈ ప్రజాసేవలో దిగారో మనకు ఒక గౌరవం, గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకొచ్చారు. ఆయనకి మనం అందరం కూడా రుణపడి ఉంటాం. మహనీయుల విగ్రహాలు ఏదైతే ఉంటాయో విగ్రహాలు ఎక్కువ శాతం రోడ్ల మీద, కొంతమంది అభిమానులు గుడిలో పెట్టా ఉంటారు. కానీ ఇంత 7 అడుగుల పైన ఉన్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి కారణం ఏంటో చంద్రమౌళి గారు మాట్లాడను చెప్పండి. అసలు ఈ విగ్రహం ఎవరు తయారు చేశారు, ఇంత అపురూపమైన విగ్రహం? మనకి మన తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటలో ఉన్న శిల్ప కళారత్న శ్రీ రాజ్ కుమార్ వడయారు గారు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే రాజ్ కుమార్ వడయారు గారు చాలా అద్భుతంగా ఆయన ఒక శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా అమెరికా పంపడం జరిగిందండి. ముఖ్యంగా మేము ఈ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం నెలకొల్పడం కారణం 1966 ఆయన అద్భుతంగా 2 పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్ర మణిహారం, శ్రీకృష్ణ పాండవీయం. ఆ చిత్రం 50 సంవత్సరాల సందర్భంగా 13/1/2016 ఈ నటరత్న కళామందిర్లో ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని మేము నెలకొల్పడం జరిగిందండి.
చంద్రమౌళి గారు తన ఇంట్లో ఉన్న ప్రతి గదికైతే ఒక పేరైతే పెట్టడం, బడిపంతులు, మనుషుల్లో దేవుడు, అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకో గదికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణ అవతారం, అలాగ రకరకాల పేర్లు అయితే ప్రతి గదికి పెట్టారండి. మనం చూసుకోవచ్చు, కలిసి ఉంటే కలదు సుఖం, ఇట్లా తన ఇంట్లో ఉన్న ప్రతి గదికి అయితే ఒక పేరు పెట్టడం అయితే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. చూశారుగా కాకినాడలోని తారక రామ నిలయం, దానికి సంబంధించిన విషయాలు అనేది ఎవరైతే దీని సృష్టికర్త ఎవరైతే ఉన్నారో చంద్రమౌళి గారు, ఎన్టీ రామారావు గారికి మీద ఉన్న అభిమానాన్ని ఈ కళామందిర్ ద్వారా ఇలా తనకున్న ఏదైతే అంతులేని అభిమానాన్ని ఇలా చూపించారని చెప్పుకోవచ్చు. దీనికి గాను ఎవరైతే నందమూరి బాలకృష్ణ కూడా బయోపిక్ తీసే సమయంలో తన్ని స్వయంగా పిలిచి మరి అనేక విషయాలు తెలుసుకున్నారని చెప్పేసి కూడా చంద్రమౌళి గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. 1949 నుంచి ఆయన నటించిన అనేక సినిమాల కలెక్షన్ అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన ఈయన కలెక్షన్ ఇవి చూసి అనేక రికార్డులు కూడా వచ్చినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.